నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వ్యవసాయ పంపు సెట్లకు నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 22 వ్యవసాయంపై దొంగ దెబ్బ తీయడం అవుతుందని వెల్లడించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన గురు పూజోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నేతలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శాంబిల్ ఆనంద్ కుమార్ వాటర్ ట్యాంకర్లో మధ్యాన్ని తరలిస్తున్న అక్రమ మద్యం వ్యాపారులు కాపు కాచి తెలంగాణ మద్యాన్ని పట్టుకున్న అమరావతి పోలీసులు ఏడుగురు అరెస్ట్ నీళ్ల ట్యాంకర్ మారుతి వ్యానును స్వాధీనం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురు పూజోత్సవం శనివారం నిరాడంబరంగా జరిగింది ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రులు కన్నబాబు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే టీజేవి సుధాకర్ బాబు శంకర్ నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కొత్తపీట వేస్తుందని తెలిపారు పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు అమరావతి పుణ్యక్షేత్రంలో టూరిజం శాఖ 6.4 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో చేసిన వివిధ పనులు తుదిదశకు చేరుకున్నాయి బౌద్ధవనంలో ఆడియో మరియు వీడియో విజన్ సెంటర్ మెడిటేషన్ అవుట్డోర్ మెడిటేషన్ సెంటర్ ఫుడ్ కోర్ట్ పార్కింగ్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మిస్తున్నారు అధ్యయన కేంద్రంలో ఫుడ్ కోర్ట్ పెద్ద లైబ్రరీ బౌద్ధ బోధన ఆడియో వీడియో సెంటర్స్ వసతి మరియు మెడికల్ సెంటర్ మెడిటేషన్ సెంటర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు శనివారం రాష్ట్ర టూరిజం శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏఎల్ మల్లారెడ్డి జరుగుతున్న పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సెప్టెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కృష్ణారెడ్డిని అధికారులు ఆదేశించారు అమరావతిలో ఈ ప్రదేశం అంతర్జాతీయ టూరిస్టులకు ఒక మంచి బుద్ధుని జీవిత అధ్యయన కేంద్రంగా మారుతుందని అన్నారు విజయవాడ వన్ టౌన్ పరిధిలోని పలు పెట్రోల్ బంకుల్లో తునికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు పెట్రోల్ బంకుల్లోని పంపులు తక్కువగా పెట్రోల్ పోస్తున్నారని కల్తీ పెట్రోల్ పోస్తున్నారనే ఫిర్యాదులపై తునికల కొలతల అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తునికల కొలతల శాఖ డీఐజీ కాంతారావు తెలిపారు తునికల కొలతల శాఖలో లైసెన్సులు రెన్యువల్ చేసుకొని పెట్రోల్ బంకులకు భారీ ఎత్తున జరిమానాలు విధించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు
కరోనా కారణంగా వ్యాపార కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని మెరుగైన వైద్యం అందించాలని ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం 6 నెలల పాటు నిత్యావసర సరుకులు అందజేయాలని నెలకు 7500 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు వై కేశవరావు సిఐటియు ఏపీ కమిటీ ప్రధాన కార్యదర్శి గఫూర్ జలమయ్య వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ పంపు సెట్లకు నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 22 వ్యాపారంపై దొంగ దెబ్బ తీయడం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆరోపించారు విజయవాడ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు మాట్లాడారు మీటర్లు బిగించిన బిల్లులకు భారం పడదని రైతులను నమ్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే సంస్కరణ పేరుతో మోడీ ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం మోపేందుకు సిద్ధంగా ఉందన్నారు ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జీఎస్టీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే మన రాష్ట్రం మౌనం వహిస్తుండడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అవుతుందన్నారు మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని ముఖ్యమంత్రికి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు జరపడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు ఎన్నో చిక్కులు ఉన్నాయి దీంట్లో లక్షల 18 లక్షలకు పైగా ఉన్నటువంటి పంప్ సెట్లు ఎవరైతే రాయితీలు పొందుతున్నారో ఉచిత రాయితీ వీటన్నిటిని ఇప్పుడు వీటన్నిటిని రెగ్యులరైజ్ చేయడం కోసం వీళ్ళందరికీ బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయడం ఆ బ్యాంకుల్లో గవర్నమెంట్ తీసుకొచ్చే డబ్బు వేయడం వీళ్ళు పోయి ఆ డబ్బు ఆటోమేటిక్గా పోయి విద్యుత్ సంస్థకి బిల్లులు చెల్లించడం ఇదంతా ఆలా తెలివి మాలిన తెలివి తక్కువ పద్ధతి తప్ప వాళ్ళు ఎవరో ఈ ప్రభుత్వానికి సలహా చెప్తున్నటువంటి వాళ్ళు సరైంది కాదు ప్రజల్ని తికమకలు పెట్టి రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి చర్య తప్ప మరొకటి కాదు బ్యూరోక్రటిక్ ఈ సిస్టంలో రైతులు నలిగిపోతారు అందుకని దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మనం ఎంత ఎత్తుకు ఎదిగినా విద్యను బోధించిన గురువును మరవకూడదని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు టీచర్స్ డే సందర్భంగా గుంటూరు చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో కరోనా వైరస్ వలన జీవనోపాధి కోల్పోయిన టీచర్లకు బీజేపీ కార్మిక శాఖ చైర్మన్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో టీచర్స్కి సన్మానం చేసి బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రధానమైనటువంటి కారణం ఈరోజు అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారిని ఘనంగా సన్మానించుకోవటం
వారి యొక్క విశిష్ట సేవలను గురించి ఈ రోజు స్మరించుకొని వారికి ఒక కొత్త స్ఫూర్తిని చైతన్యాన్ని నింపడం అనేది ఈ రోజు యొక్క ప్రత్యేకత స్త్రీలు కూడా పురుషులతో సమానంగా విద్యను పొందాలి అన్న ఉద్దేశంతో సావిత్రిబాయి ఫూలే గారు జ్యోతిబాయి ఫూలే గారు గొప్ప సంఘ సంస్కర్త యొక్క సతీమణి వారు కూడా ఈరోజు ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా భారతదేశంలో మొట్టమొదటి తొలి స్త్రీ ఉపాధ్యాయునిగా గుర్తు తెచ్చుకోవాలి. గుంటూరు జిల్లా అమరావతి మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. వాటర్ ట్యాంక్లోనూ మారుతి షిఫ్ట్ కారులోనూ తెలంగాణ నుంచి మద్యం సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అమరావతి సిఐ టి విజయకృష్ణ సిబ్బందితో మునుగోడు వద్ద కాపు కాచి దాడి చేశారు. ఈ దాడిలో వాటర్ ట్యాంకులో దాచిన మద్యం సీసాలను గుర్తించారు. సుమారు 10,000 మద్యం సీసాలు దొరికాయి. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు, కొన్ని సక్సెస్ఫుల్ ఉంటున్నాయి, కొన్ని అన్సక్సెస్ఫుల్ గా ఉంటున్నాయి. సో ఐ రిక్వెస్ట్ వెన్ ఎవర్ యూ సప్లై ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ so let it be more concrete. Mana vaipu nunchi eppudu agadu. Definitely we will ensure in the days to come inka manchi krishi chesi inka manchi results teesukoravadaniki tappakunda prayatnam chestanu. Lastly, already first to ee success ki nenu credit ichanu public ki. Thank you so much. Whatever success Guntur Rural Police is achieving today is all because of the transparent easy flow of information. Marokasari meer andutho nenu request chestunnanu. మా వాట్సాప్ హెల్ప్ లైన్ 24 అవర్స్ ఉంటుంది. ఏ టైంలో కానీ ఫోటోస్, వీడియోస్, వాయిస్ నోట్స్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు. రాజధాని అమరావతిలో ఉన్న అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడం కలకలం రేపింది. శాఖమూరులో గత ప్రభుత్వం 6 నమూనా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ 5 నమూనా విగ్రహాలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న దళిత ఐకాస నేతలు స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. విగ్రహాలు అపహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థతో పరిపాలన ప్రజల ముంగిటకి వచ్చిన ప్రభుత్వం ఆధార్లో మార్పులు చేయడానికి మాత్రం సచివాలయ సేవలు కిందకు తీసుకుని రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు అమలుకు ప్రభుత్వం ఆధార్ లింక్ ఉండడంతో ఆధార్ కార్డులోని పేర్లు నమోదు, అడ్రస్ మార్పులు చేర్పులు చేసుకోవటానికి ఆధార్ కేంద్రాల వద్ద తెల్లవారుజామున నుంచే పడిగాపులు కాస్తున్నారు. గుంటూరులోని కొరటిపాడు ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రం వద్ద మహిళలు తెల్లవారుజామున 3 గంటలకు అక్కడికి చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు ఉదయం 10 గంటలకు తెరుస్తారు. అప్పటి వరకు వేచి చూస్తున్నారు. అసలే కరోనా కారణంతో సామాజిక దూరం పాటించకుండా అందరూ కలిసి ఉండడం కరోనా వ్యాప్తికి ఒక కారణమవుతుందని అంటున్నారు. బ్యాంకు సిబ్బంది మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా పెడచెవున పెడుతున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలను సచివాలయ వ్యవస్థలో కలిపితే కష్టాలు తప్పుతాయంటున్నారు పడిగాపులు కాస్తున్న మహిళలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలని, జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ శ్యాములానంద్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
शनिवार कलेक्टरेट एसआर शंकरन समावेश मंदिर में जिला कलेक्टर श्यामल आनंद कुमार अध्यक्षतना रोड प्रमादाल निवारण को तीसुकोवाल्सिन चर्यलपै रवाणा पोलीस रोड भवनाल शाख नेशनल हाईवे अथारिटी पंचायतीराज वैद्य आरोग्य शाख अधिकारुलतो जिला स्थाई समीक्षा समावेश जरिगिंदी। ఈ సమావేశంలో తర్చు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులను నివేదిక ఇవ్వాలని సూచించారు। ఈ రోడ్ సేఫ్టీ కమిటీ అధ్యక్షుడు నామినేట్ చేసుకున్నట్టు ట్రాఫిక్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్ ఓకే ఫ్రమ్ ది నేషనల్ హైవే సైడ్ ఫ్రమ్ ది స్టేట్ హైవే సైడ్ ఫ్రమ్ పిఆర్ డిపార్ట్మెంట్ సైడ్ ఫ్రమ్ ది పోలీస్ ఫ్రమ్ ది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఐదుగురు కలిపి ఒక కమిటీ లాగా ఏర్పడి దే విల్ ఇన్స్పెక్ట్ బిఫోర్ 30th సెప్టెంబర్ దే విల్ ఇన్స్పెక్ట్ the all the road stretches which are there in our district, especially the national highway where most of the accidents are taking place, and also the road from Guntur to Nasrabad and Guntur to Pidugada here the other in ki ikkada mostly road work unda aa rendu road lo kuda I think they are very accident prone, so aa rendu road lo kuda inspect chesi nedi you should identify all the likely spots when accident time like it was okay very good yeah national highway national highway from Krishna Garden to Jawar Bopuri okay this is a stretch aa stretch lo Java stations chesam antha mundu meeting lo so I don't know how far the accident will take so about this ee black spot there kuda untundi meeku 7th point chustunte black spot identified by mark ee black spots nenu konni board kuda chusanu andha national highway if you see that Gondavalli daggara okati board pettindi ee black spot lo yalla jaathaga velinatte just before that Pasinga Canal bridge that those spots should be identified and those spots should be marked adhyamati station daggara something happens somewhere something happens and suddenly the vehicles lose control and somehow the accident takes place। ఆరు నెలల నుంచి తమకు జీతాలు లేక కుటుంబ పోషణ భారమైందంటూ ప్రైవేటు ఉపాధ్యాయులు నాస్ట్రోపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు మాట్లాడారు। గురు పూజోత్సవం రోజు మాకు గురు పీడనోత్సవంగా మారుతుందని అనుకోలేదని అన్నారు। నాస్ట్రోపేట ఎమ్మెల్యే ఎంపీలకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కనీసం స్పందన కూడా లేదన్నారు। అనంతరం నాస్ట్రోపేట ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు। ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించాలి నాడు నేడు కాదు మన కుటుంబాలను చూడాలి 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 ప్రైవేట్ టీచర్స్ యొక్క కుటుంబాలను చూడాలి 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 ప్రైవేట్ ఎందుకంటే మన భారతదేశం తరగతి గదుల రూపుదిద్దుకుంటున్నారు అంటున్నారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అయినా మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా చలనం లేకుండా ఉన్నాయి। తక్షణమే కరోనా బృది ఉపాధ్యాయ దినోత్సవం నాడు నిరసన కార్యక్రమం గురు పూజోత్సవంని గురు పీడనోత్సవంగా మేము జరుపుకుంటున్నాము। తక్షణమే ఆదుకోవాలి ఆదుకోవాలి అన్ని వర్గాలను ఆదుకుంటున్న మన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ నే వదిలేసింది తక్షణమే ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రభుత్వం ప్రకారం ఆదుకోవాలి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు గురు పూజోత్సవాన్ని గురు పీడనోత్సవంగా జరుపుకోవాల్సిన బాధాకరమైనటువంటి విషయం। కరోనా వలన ఆరు నెలల నుంచి మా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎవరికి వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం। ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాం। మనం రోజు చూస్తూ ఉన్నాం పేపర్లో టీవీలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధి లేక ఉద్యోగాలు లేక జీతాలు లేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకోవడానికి కాపీ మేస్త్రీలుగా కాయలు అమ్ముకుంటూ చెప్పులు అమ్ముకుంటూ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర వర్కర్లుగా ఎంతోమంది ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। కొంతమందికి ఆ పనులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి। ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకుంటూ ఉంది అలా ఆదుకోవాలి కూడా కానీ ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని వదిలేసిందనే చెప్పాలి। ఆరు నెలల నుంచి మేము చాలా చోట్లకు వెళ్ళి మెమోరాండాలు ఇవ్వటం మా బాధలు చెప్తూ ఉండటం చేస్తూ ఉన్నాం కానీ ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ ఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ఏ ప్రభుత్వం కానీ సరైన విధంగా స్పందించి మాకు న్యాయం చేయలేదు। ఇప్పటికైనా ఈ గురు పూజోత్సవం రోజైనా మా బాధలను ఆలకించి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మా కుటుంబాలు రోడ్డును పడకుండా ఆదుకోవాలని మా ప్రైవేట్ ఉపాధ్యాయ సోదరులందరినీ కలిసికట్టుగా ఉండాలని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు శిరోముండనాలు హత్యలు జరుగుతున్నాయని తెలుగుదేశం ఎస్సీ ఎస్టీ నాయకులు కొట్టేడి హనుమంతరావు ఆరోపించారు।
విజయవాడ కేసినేని భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల గురించి ఆలోచించడం లేదన్నారు. కృష్ణా జిల్లా ఐనంపూడిలో మహిళపై జరిగిన దాడి ఘటనలో ఆ మహిళకు న్యాయం చేకూరే వరకు మా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. దళితులగా దళితుల పట్ల మరి మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కానిచ్చి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పలు ఏరియాల్లో దళితులపై దాడులు హత్యాకాండాలు శిరోమణాలు ఇది జగన్ ప్రభుత్వం జగన్ ద్రోహి. ఏ ఓట్లయితే దళితుల దగ్గరికి వెళ్ళి చేతులు చేసి ఈ రాష్ట్రంలో నాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే దళితుల పట్ల మేము ఎంతో ప్రేమతో ఉంటామని చెప్పి నమ్మించి మోసం చేసిన నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి 9 ఏళ్ల పరిపాలన చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా దళితుల పట్ల శిరోమండనాలు చేయడం కానీ లేకపోతే దళితుల్ని ఊచకోత కొట్టడం కానీ దళితుల్ని హత్యలు చేయించడం కానీ జరగల. మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో దళితులు ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్ర మెట్ కార్యాలయంలో గురు పూజోత్సవ కార్యక్రమం శనివారం నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు మెట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మురికిపూడి బాబురావు, అల్లాడి దేవానందం చంటి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దేవపాల్ మీడియాతో మాట్లాడుతూ గురు పూజోత్సవ ఔన్నత్యాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తుంటే మనువాదులు అడ్డుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఒక ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నేర్పినటువంటి మహనీయులు మొట్టమొదటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ తర్వాత మరి శ్రీమతి సావిత్రిబాయి పూలే, అలాగే జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మరి ఈ దేశంలో మాకు నిజమైనటువంటి మా యొక్క జీవితాలు జీవించడానికి మాకు కావలసినటువంటి ఆలోచన చైతన్యాన్ని అందించినటువంటి మహనీయులు వీరు అనేటువంటి విషయాన్ని ఇది మేము స్మరించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాటి ఈ సామాజిక ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరి దళిత మేధావి వర్గం అంతా ప్రజలు కొనాలని చెప్పని మేడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపిస్తున్నా. కరోనా కష్టకాలంలో స్కూల్స్ పనిచేయకపోవడంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటువంటి ఉపాధ్యాయులను ఆదుకోవాలనే సదుద్దేశంతో వెంకట్ మక్కే ఫౌండేషన్ శ్రీ విజేత సేవా సమితి ఆధ్వర్యంలో 500 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు ఆకలి బాధతో ఉండకూడదన్న సదుద్దేశంతో ఈ సహాయం చేయడం జరిగిందన్నారు. ఈరోజు మరి ఎంతో మంది టీచర్స్ వారికి మా అసోసియేషన్ సేవా సమితి ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు కరోనా ఎంతో మంది టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ నిరుద్యోగులై బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వారికి మక్కే వెంకట్ ఫౌండేషన్ వారు వారి సహాయ సహకారాలతో దాదాపు 500 మంది వరకు ఈరోజు నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారికి దీని తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటూ వారికి వారి పిల్లల్ని మంచి భవిష్యత్తులో ఉండాలని వారు అభివృద్ధి చెంది సహాయ సహకారాలు అందించే విధంగా దేవుడు వారికి శక్తినివ్వాలని కోరుకుంటూ గత మార్చి నుంచి కరోనా ప్రభావం వల్ల అన్ని విద్యా సంస్థలు మూతపడటం అనేది జరిగింది. మార్చి నుంచి చాలామంది ప్రైవేట్ ఉపాధ్యాయులు స్కూల్ తెరవకపోవడం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోవడము, జీతాలు లేక చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలామంది సేవా సంస్థలు కలవడం జరిగింది. వాళ్ళు మీరేం భయపడమాకండి, మేము చాలా కార్యక్రమాలు నిర్వహించాము కాబట్టి మీరు ఎంతమంది టీచర్స్ పిలుచుకున్నా సరే వాళ్ళకి మేము చక్కగా మంచి సహకారం అందిస్తామని చెప్పేసి వాళ్ళు నిజంగా మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషపడతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ పంపు సెట్లకు నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం తీసుకొచ్చిన GO 22 వ్యవసాయంపై దొంగ దెబ్బ తీయడం అవుతుందని వెల్లడించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన గురుపూజోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నేతలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శాంబిల్ ఆనంద్ కుమార్. వాటర్ ట్యాంకర్లో మధ్యాన్ని తరలిస్తున్న అక్రమ మద్యం వ్యాపారులు కాపు కాచి తెలంగాణ మధ్యాన్ని పట్టుకున్న అమరావతి పోలీసులు. ఏడుగురు అరెస్ట్. నీళ్ల ట్యాంకర్ మారుతి వ్యానును స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.